Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Poor to rich, apanedo Chandrababu modalu pettochuga. Kontakalanga Chandrababu Naidu oka maata chebutunnaru. Adentante poor to rich ani. పేదలను ధనవంతులుగా చేయడమే తన లక్ష్యమని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు ఎంతమంది పేదలను ధనవంతులుగా చేశారో చెప్పమంటే మాట్లాడరు. ప్రపంచాన్ని మార్చేయడానికి చంద్రబాబు చెప్పే మాటలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వినిపిస్తారు. అధికారంలోకి రాగానే అంతకుముందు చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. ఈ విషయం చాలాసార్లు అందరూ ప్రత్యక్షంగా చూసిందే. ఇప్పుడు కొత్తగా చెబుతున్న మాట ఏంటంటే పేదలను ధనికులను చేయడమట. అందుకని పన్నులు చెల్లిస్తున్న ప్రతి ధనవంతులు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ 5 లేదా 10 పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలట. వారి పిల్లలకు మంచి విద్యను అందించి నైపుణ్యాభివృద్ధికి సాయం చేయాలట. అప్పుడే పేద పిల్లలు అభివృద్ధిలోకి వస్తారట. అంతా బాగానే ఉంది, మరి ఇదే పని చంద్రబాబు ఎందుకు చేయకూడదు? తాను చెబుతున్న ఆదర్శాలను మాటల వరకే కాకుండా ఆచరణలో కూడా చూపించవచ్చు కదా. అప్పుడు కదా చంద్రబాబు ధనవంతుల సమాజానికి మార్గదర్శిగా నిలవగలరు. తనతో పాటు పార్టీలో 100ల మంది కోటీశ్వరులున్నారు. 10 పేద కుటుంబాలను దత్తత తీసుకోమని ఇతరులకు చెప్పే బదులు ముందు అపనేదో తనతోనే తన పార్టీ నేతలతోనే మొదలు పెట్టవచ్చు. చెప్పే మాటల్లో నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు తమ్ముళ్ళు తీసుకునే దత్తత వల్ల 1000000 పేద కుటుంబాలు ధనవంతులుగా మారిపోతారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా 1000000 మంది పేద కుటుంబాల్లోని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి ధనవంతులైపోతారు. పూర్ టు రిచ్ అని పేదల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలని చాలా కాలంగా చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. మాటలు చెబుతున్నారు కానీ తాను మాత్రం ఆచరణలో చూపించడం లేదు. ఇతరులకు చెప్పే ముందు తాను ఆచరించి చూపిస్తే అది మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చంద్రబాబును అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి వేదికల మీద అనవసరమైన మాటలు చెప్పే బదులు ముందు తాను ఆచరించడం మొదలు పెడితే సమాజానికి పాజిటివ్ సంకేతాలు పంపినట్లవుతుంది. మరి చంద్రబాబు ఎప్పుడు దత్తత కార్యక్రమం మొదలు పెడతారు?